ఉత్తమ గాయకుడు శిలంగేరి ప్రాంతాలను ఏలే రాజుకు తన ఆస్థానంలో ఉండే కవి పండితులతో పాటు ఒక గాయకుడు కూడా ఉంటే బావుంటుందన్న అభిప్రాయం కలిగింది ఆయన మంత్రితో ఈ సంగతి చెప్పి గాయకుణ్ణి ఎన్నుకునేందుకు సంగీత పోటీ ఏర్పాటు చేయమన్నాడు ప్రభు మీ ఆలోచన బావున్నది అయితే ఆ ఎన్నికల్లో న్యాయ న్యాయనిర్ణేతలెవరు అని మహామంత్రి అడిగాడు మరెవరో ఎందుకు నేను రాణి మీరు అందరం సంగీత ప్రియులమే కదా న్యాయ నిర్ణేతలుగా మనం ముగ్గురం ఉందాం ఇందుకోసం మరెవరో విద్వాంసులను ఆహ్వానించడం వృధా అని రాజు అన్నాడు రాజు సంగీత ప్రియుడే కాని ఆయనకున్న శాస్త్రీయ జ్ఞానం బహుస్వల్పం రాణికి మంచి శాస్త్రీయ సంగీత జ్ఞానం ఉన్నది రాజాజ్ఞ ప్రకారం మంత్రి దేశంలోని సంగీత విద్వాంసులను సామాన్య ప్రజలను ఆహ్వానించి ఒక పెద్ద సభలో విద్వాంసుల చేత పాట కచేరీ పోటీ ఏర్పాటు చేశాడు ఆ పోటీలు మూడు రోజులు సాగాయి ఎంతో గౌరవప్రదమైన ఆస్థాన గాయకుడి స్థానం పొందాలన్న పట్టుదలతో గాయకులు తమ సంపూర్ణ ప్రజ్ఞా పాటవాలను ప్రదర్శించారు రాజు ఆ సంగీత విద్వాంసుల్లో మురళీనాథుడు అనేవాణ్ణి మహారాణి వేణునాథుడనేవాణ్ణి మంత్రి సుసంగీతుడనేవాణ్ణి ఎన్నిక చేశారు రాజు తన ఎన్నికను సమర్థిస్తూ మురళీనాథుడు చాలా శ్రావ్యంగా పాడాడు ఆయన పాడుతుంటే నేను మైమరచాను అంత శ్రావ్యంగా మీరిద్దరూ ఎన్నిక చేసిన వాళ్ళు పాడలేకపోయారు అని మహారాజన్నాడు అందుకు రాణి మురళీనాథుడేమిటి సుసంగీతుడు కూడా శ్రావ్యంగానే పాడాడు కాని వాళ్ళిద్దరికీ సంగీతంలో లోతైన శాస్త్రజ్ఞానం లేదు అది లేనివాడు నిజమైన విద్వాంసుడనిపించుకోలేడు అందువల్లనే నేను వేణునాథుణ్ణి ఎన్నిక చేశాను అని అన్నది అప్పుడు రాజు మంత్రిని మీరు సుసంగీతుణ్ణి ఎన్నిక చేయడంలో ఉన్న ఆంతర్యమేమిటో చెప్పండి అని రాజు అడిగాడు మహారాజా సుసంగీతుడికి శాస్త్రజ్ఞానంతో పాటు శ్రావ్యంగా పాడగల నేర్పు కూడా ఉన్నది గాయకుడైన వాడు పండితులను పామరులను సమానంగా రంజింపజేయాలి ఆ సామర్థ్యం సుసంగీతుడికే ఉన్నది ఇది నా ఒక్కడి అభిప్రాయమే కాదు ఈ విషయంలో పండితులు పామరులు కూడా నాతో ఏకీభవించారు అని మంత్రి అన్నాడు ఆ జవాబుకు రాజు రాణి ఆశ్చర్యపోయి మీ అభిప్రాయంతో సంగీత విద్వాంసులు మామూలు సంగీత ప్రియులు ఏకీభవించారా వాళ్ల అభిప్రాయాలు ఎప్పుడు సేకరించారు అని అడిగారు ఆ ప్రశ్నకు మంత్రి ఆ ముగ్గురు సభలో పాడుతున్నప్పుడు సభికుల ప్రవర్తన ఎలా ఉన్నదో తమరు గమనించారా అని అడిగాడు మురళీనాథుడి పాటలో నా మనస్సు లగ్నమైపోయింది అందువల్ల నేను పరిసరాలను గమనించలేదు అని రాజు అన్నాడు నేను వేణునాథుడి పాట వింటూ అతడి సంగీత శాస్త్ర పరిజ్ఞానానికి అచ్చరువందాను అందువల్ల నేను మహారాజుగారిలాగే సభికుల ప్రవర్తన గమనించలేదు అని రాణి అన్నది మనం ఎన్నిక చేసి ఆస్థాన విద్వాంసుడిగా నియమించబోయే గాయకుడు మన ముగ్గురినే కాక రాజ్యంలోని పండితులను పామరులను కూడా తన విద్యతో సంతోషపరచాలి మహారాజు గారి అభిప్రాయం కూడా ఇదేననుకుంటాను అని మంత్రి అన్నాడు అవును నా అభిప్రాయం కూడా అదే అని రాజు అన్నాడు అలా అయితే ఆ ముగ్గురు పాడుతున్నప్పుడు సభికుల ప్రవర్తన ఎలా ఉన్నదో వివరిస్తాను చిత్తగించండి మురళీనాథుడు పాడుతూ ఉండగా పండితులొక్కొక్కరే సభ విడిచి వెళ్ళిపోయారు కానీ సామాన్య ప్రజలు మాత్రం ఆనందంతో తలలోపుతూ చివర వరకు కూర్చున్నారు ఇక వేణునాథుడు పాడుతూ ఉంటే సామాన్య ప్రజలు జట్లు జట్లుగా లేచి వెళ్ళిపోయారు పండితులు మాత్రం తుది వరకు ఆసక్తితో కూర్చున్నారు సుసంగీతుడు పాడినప్పుడు మాత్రం అటు పండితులు ఇటు సామాన్య ప్రజలు కూడా హర్షధ్వానాలు చేస్తూ కచేరీ ముగిసే వరకు ఉండిపోయారు ఆ కారణం వల్లనే నేను ఆ ముగ్గురిలో సుసంగీతుడు ఆస్థాన గాయక పదవికి అర్హుడని ఎన్నిక చేశాను అని మంత్రి అన్నాడు మంత్రి అభిప్రాయంతో ఏకీభవించి రాజు రాణి సుసంగీతుణ్ణి ఆస్థాన గాయకుడిగా నియమించారు